విజయవాడ 58వ డివిజన్లోని అజిత్ సింగ్ నగర్ కృష్ణావాడ సెంటర్ ప్రాంతంలో సిపిఐ ఆధ్వర్యంలో పేద పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, ఆట పరికరాలు అందించారు సిపిఐ నాయకులు. ఈ కార్యక్రమానికి సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతోనే ఏదైనా సాధించగలమని, విద్య లేకపోతే దేనికి పనికిరామని, ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి చదువుకొని మంచి ఉన్నత స్థానానికి ఎదగాలనే ఉద్దేశాన్ని అయితే జి కోటేశ్వరరావు విద్యార్థుల ముందు ఉంచారు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ దాదాపు 600 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, స్వీట్లు, అదేవిధంగా ఆట పరికరాలు కూడా అందించారు. బాలికలకైతే ప్రత్యేకంగా పలు వస్తువులు అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పగిడిపల్లి నాగరాజు, సిహెచ్ గురవయ్య, కె ఉమామహేశ్వరరావు, ఎం గురునాథం, తమ్మిన దుర్గా, శివ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. డివిజన్ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా సింగనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులకి పుస్తకాలు, పెన్సిళ్ళు, అలాగే పెన్నులు, కావాల్సినటువంటి ఆట పరికరాలన్నీ కూడా ఇవ్వటం అనేటటువంటిది ప్రతి సంవత్సరం స్థానిక పార్టీ నుంచి చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఎంకే బేక్ స్కూల్ వారి విద్యార్థులందరికీ కూడా పుస్తకాలు ఇవ్వటం, అలాగే క్యారమ్ బోర్డ్స్, అలా షటిల్ బ్యాట్స్ ఇవన్నీ కూడా 58వ డివిజన్ శాఖ తరఫున చేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అన్నీ కూడా పాఠశాలలో నగరపాలక సంస్థే లేకపోతే ప్రభుత్వమే అన్నీ చేయాలంటే అది సాధ్యం కాదు. ఈ రకంగా రాజకీయ పార్టీలు, వ్యక్తులు, స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకొచ్చి పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునేటటువంటి స్కూల్స్, నగరపాలక సంస్థ స్కూళ్ళు, అలాగే జెడ్పీ హై స్కూల్స్, ఈ స్కూల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే అదనపు సౌకర్యాలు విద్యార్థులు చదువుకునేటటువంటి దానికి అవకాశం ఎక్కువ వచ్చేదానికోసం స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి వారికి సహకారం అందించడం ద్వారా నగరంలో విద్యార్థులు ఎక్కువ మంది ఈ రోజున చదువుకునేటటువంటి అవకాశం కల్పించడానికోసం ప్రయత్నం చేయటం అనేటటువంటిది అభినందనీయం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా కోరేటటువంటిది, నూతన ప్రభుత్వం వచ్చింది, విద్యాసంస్థలో అనేక సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నటువంటి డిఎస్సి పోస్టుల్ని భర్తీ చేయాలి, అలాగే స్కూల్స్లో ప్రధానంగా స్కూల్స్లో డ్రిల్ టీచర్స్ యొక్క కొరత ఉన్నది. కాబట్టి ఈ డ్రిల్ టీచర్స్ని భర్తీ చేసేటటువంటి దానికోసం కూడా నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా విద్యార్థులకు సంఖ్యకి అనుగుణంగా ఉపాధ్యాయుల కొఠారీ కమిషన్ ఏదైతే నిర్దేశించి సూచించిందో ఆ సూచనలకు అనుగుణంగా విద్యార్థులకు నిష్పత్తికి అనుగుణంగా టీచర్స్ని ఏర్పాటు చేసేటటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కూడా కల్పించేదానికోసం చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాలు అన్ని దానాలకన్నా విద్యాదానం గొప్పది. విద్యాదానం చదువుకునేటటువంటి దానికోసం దాతలు ముందుకొచ్చి నగరంలో పేద విద్యార్థులకు అన్ని రకాలుగా సహకరించేటటువంటి కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా స్వచ్ఛంద సేవా సంస్థలకి విజ్ఞప్తి చేసి 58వ డివిజన్ సిపిఐ శాఖ భాస్కర్ గారి నాయకత్వంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని అభినందించి సిపిఐ విజయవాడ నగర శాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కృష్ణా హోటల్ సెంటర్లోని పోచ్మెన్ భవన్ కార్యాలయం వద్ద ఎంకే బేగ్ స్కూలు, వివేకానంద స్కూల్ విద్యార్థులు సుమారుగా 600 మందికి ఇక్కడ పుస్తకాలు, పెన్నులు, స్వీట్సు, అలాగే ఆ స్కూల్కి సరిపడా దాదాపుగా 10,000 రూపాయలు ఆట పరికరాలు కూడా ఈ రోజున మేము ఇస్తున్నాము. ఈ యొక్క సేవా కార్యక్రమం వాడే కాదు, ఇది 13వ సంవత్సరము. 12 సంవత్సరాల నుంచి కూడా ప్రజల అండదండలతో, దాతల సహకారాలతో ఇలాంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేస్తున్నాము. మరి ఎంకేపేక స్కూలు, అలాగే వివేకానంద స్కూలు, 8 పాఠశాలలు, మరి ఈ యొక్క స్కూల్స్లో చాలామంది
పేదవారే చదువుకుంటున్నారు. అయితే ఇవాళ ఎంకే బేగ్డ్ స్కూల్ కానీ వివేకానంద స్కూల్లో సీట్లు కూడా దొరకటం అంతంత మాత్రంగానే ఉంది. కారణం ఏంటంటే ఆ యొక్క రెండు స్కూల్స్లో కూడా ఇవాళ విద్య బ్రహ్మాండంగా మరి కార్పొరేట్ స్కూల్స్లో ధీటుగా కూడా అక్కడ ఉపాధ్యాయులు చదువు చెప్తున్నారు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఆ స్కూల్స్కి సీట్ల కోసం ఎగబడుతున్నారు. ఇది మంచిదే. అలాగే ప్రభుత్వం కూడా ఈ విద్యార్థులకి అన్ని సహాయ సహకారాలు ఇవ్వాలి. వారు సంవత్సరం పుస్తకాలు ఇస్తున్నారు కానీ అవి వారికి ఎంతమాత్రం కూడా సరిపోవట్లేదు. నోట్ బుక్స్ కానీ ఏమి కూడా సరిపోవట్లేదు. కాబట్టి దానికి మరి మేము పరిమితం చేయాలని చెప్పే ఉద్దేశంతో మేము కూడా మరి చేయూతనిస్తున్నాము. అలాగే ప్రభుత్వం మరి ఈ యొక్క పాఠ ఎంకేపేజ్ స్కూల్ కానీ వివేకానంద స్కూల్లో కానీ సరైన సౌకర్యాలు కల్పించాలి. మరి ఆ స్కూల్స్ని కొంచెం ఆధునీకరించాలని చెప్పేసి కూడా సిపిఐ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు కూడా ప్రజలకి అందటంతో చేస్తామని చెప్పేసి సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులుగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నానండి.